సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని చింతలపూడి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలోని కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. చింతలపూడి సర్కిల్ పరిధిలోని సిఐ ఎస్ఈబి మరియు ఎస్ఐలతో లోక్ అదాలత్ గురించి తగు సూచనలు చేశామని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు మరియు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు 11/9/2021 జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. ఇందులో అన్ని రాజీ కాబడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు అన్ని సివిల్ కేసులు కాంపౌండ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ నేషనల్ లోక్ అదాలత్లో 2 లక్షల రూపాయల ఎన్ఐ యాక్ట్ కేసుల్ని గౌరవ న్యాయ సేవాధికార సంస్థ వారి ఉత్తర్వుల మేరకు పరిష్కారం జరుగుతుంది. కావున ఇందులో కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కారం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇందు మూలంగా తెలియజేసింది ఏమంటే ప్రతిరోజు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ జరుగుతుంది కోర్టులో. ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు కేసుని పరిష్కారం చేసి 11/9/2021 వాటిని ఉత్తర్వులు అందించడం జరుగుతుంది. కావున దీనిని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చింతలపూడి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.